పీత కష్టాలు పీతవంటారు. అవును, నిన్న మొన్నటి వరకు పీతల్ని పెంచడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పీతల సాగుకి మంచి రోజులు వచ్చాయి. ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సుల్లో పెంపకం తేలికైంది. పీతల ఎదుగుదలని నిత్యం గమనిస్తూ పెట్టెల్లోనే ఆహారం వేసి అవకాశం ఉన్నందున చక్కని దిగుబడి వస్తుంది. స్వీయ పరిశోధనలతో పీతల బాక్సు రూపొందించిన యువరైతు కనుమూరి పిరాటిని నేడు ఎంతోమంది ఆదర్శంగా తీసుకుని పెంపకం చేపడుతున్నారు. లాభాలు బాగా వస్తున్నందున మత్స్యశాఖ కూడా ప్రోత్సహిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 2 రోజులుగా పీతలు పండుగప్ప సాగుపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పీత 10 కాళ్ల క్రిస్టేనియా జీవులు. వీటికి చిన్న తోక, కుచించుకుపోయిన ఉదరభాగము, ఉరోభాగం చేత కప్పబడుతుంది. ఇవి మందమైన బాహ్య అస్థిపంజరం చేత కప్పబడి ఉంటాయి. వీనిలో 6793 జాతులు గుర్తించబడ్డాయి. పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్ర జలాల్లో నివసిస్తూ ఉంటాయి. కొన్ని రకాలు మంచినీటిలోనూ మరియు భూమి మీద కూడా నివసిస్తూ ఉంటాయి. ఇవి పరిమాణంలో ఎక్సెల్, బిగ్, మీడియం అను 3 విధాలుగా మార్కెటింగ్ చేస్తారు. ఇటువంటి పీతలు భారతీయ యాక్వారంగంలోకి అడుగుపెట్టడం నిజంగా నీలి విప్లవమనే చెప్పవచ్చు. అలాంటి మంచినీటి పీతల సాగు దేశంలో ఎక్కడా ఎలా జరుగుతుంది అనేది అంతగా ఎవరికీ తెలియని అంశం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మోడీ గ్రామం. ఈ గ్రామంలో విద్యార్థులు సైతం వారి వారి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తూ వ్యవసాయంలో కూడా సాయపడటం ఇక్కడి విద్యార్థుల ప్రత్యేకత. కాబట్టి చదువుతో కూడిన జ్ఞానం, కష్టించే నైజం ఈ ఊరి ప్రజలకు సొంతమని చెప్పవచ్చు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు కేవలం భూ వ్యవసాయానికే పరిమితం కాకుండా జల వ్యవసాయాన్ని కూడా చేస్తుండటం విశేషం. జల వ్యవసాయం అనగా ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్ అనగా కేవలం చేపలు, రొయ్యల పెంపకం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అనే సినిమా డైలాగ్ను ఈ ఊరి రైతులు నిజం చేశారు. ఆక్వాకల్చర్లో ఇప్పటి వరకు కేవలం చేపలకు, రొయ్యలకు మాత్రమే స్థానమున్నప్పటికీ ముచ్చటగా 3వ జీవిని కూడా వీటి జతన చేర్చి పీతల సాగును ప్రారంభించారు ఇక్కడి రైతులు. రొయ్యలను, చేపలను పెంచే చెరువుల్లోనే పీతల సాగు కూడా సాధ్యమా అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ, రొయ్యల సరసనైనా చేపల సరసనైనా వీటిని కూడా ఒకేసారి కల్చర్ చేయవచ్చు అంటూ ఆల్రెడీ నిరూపించేశారు. చెరువుల్లో చేపల సాగు చేస్తూనే అదే సమయంలో పీతలను కూడా పెంచటం ఎలా అని బుర్రగొక్కోవాల్సిన అవసరం అంతగా లేదు. ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో పీతలను ఎలా పెంచుతున్నారో మీకే అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్న నల్లని బాక్సులు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఆక్వాకల్చర్ చేస్తున్న చెరువులలో ఈ రకం బాక్సులను ఎప్పుడూ ఎక్కడా చూడలేదనుకుంటున్నారు కదూ. ఇక్కడే వీటిలోనే అద్భుత రహస్యం దాగి ఉంది. చేపల చెరువులోనైనా, రొయ్యల చెరువులలో అయినా ఒకేసారి పీతలను కూడా పెంచవచ్చు. ఈ నల్లని బాక్సులలో పీతలను పెట్టి వాటిని చెరువుల పైగా విడిచిపెడతారు. అలా విడిచిపెట్టడం వలన ఆయా బాక్సులలో ఉన్న పీతల వల్ల చెరువులలో ఉన్న చేపలకు కానీ, రొయ్యలకు కానీ ఎటువంటి ప్రమాదం పొంచి ఉండదు. పైగా పీతలకు గాలి, నీరు, సరైన వెంటిలేషన్ ఈ బాక్సులకు ఉన్న చిన్న చిన్న రంధ్రాల నుంచి అందటంతో ఆయా పీతలు నీటిపైనే ప్రశాంత వాతావరణంలో జీవిస్తూ ఉంటాయి. కాబట్టి మూసివేయబడిన బాక్సులలో ఉన్న పీతలతో ఆయా చెరువులలో ఉన్న చేపలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. పైగా చెరువులలో పీతల పెంపకాన్ని చేపడితే పట్టుబడి చాలా కష్టం. ఆయా ఆక్వా రైతులకు ఆ కష్టం తప్పదు. కనుక ఈ బాక్సులలో పీతల కల్చర్ను చేపట్టినట్లయితే రైతులు సులువుగా వాటి పట్టుబడిని చేయవచ్చు. ఆక్వా రైతులకు ఈ పద్ధతి అధిక లాభాలను సాధించి పెట్టగలదని రుజువు చేసి చూపారు ఉభయ గోదావరి జిల్లా రైతులు. ఇప్పుడు క్రాప్ కల్చర్ చేస్తున్న రైతులు ఈ విధానాన్ని ఎందుకెంచుకున్నారు? ఎకరం చెరువులలో ఈ ప్రత్యామ్నాయ పంట అనగా క్రాప్ కల్చర్ యొక్క లాభాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వారినే అడిగి తెలుసుకుందాం.
వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక వివిధ రకాలైన వ్యవసాయ క్షేత్రాల్లో వివిధ రకాలైనటువంటి వ్యవసాయ పంటలు పండిస్తున్నటువంటి రైతులు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఉభయ గోదావరి జిల్లాలో అనగానే వ్యవసాయానికి ప్రసిద్ధి చెందినటువంటి జిల్లాలుగా గుర్తింపు ఉంది, ధాన్యాగారంగా కూడా పిలువబడతాయి. అయితే ముఖ్యంగా మనం చూస్తే కనుక జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అనేక రకాలైనటువంటి కల్టివేషను, రకరకాలైనటువంటి ఈ యొక్క ప్యాడీతో పాటు చెరకు ఇట్లాంటి ఉత్పత్తులతో పాటు ఇప్పుడు ఆక్వాకల్చర్ మీద కూడా ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు శ్రద్ధ చూపుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక నర్సాపురం మండల పరిధిలో ఉన్న మోడీ గ్రామంలోనూ ఇక్కడ చూస్తే కనుక వేలాది ఎకరాల్లో ఈ యొక్క ఆక్వాకల్చర్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సాగులు చేస్తున్నారు. ఇక్కడ పండుగప్ప, అదేవిధంగా పీత, ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇక్కడ పీత సాగు విస్తారంగా జరుగుతుంది. ఇక్కడ రైతులు కూడా మన మధ్య ఉన్నారు. ఈ పీత సాగు చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఆక్వాకల్చర్ వల్ల ఏడాదికి వచ్చి దాదాపుగా 22,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క నికరాదాయం వస్తున్నటువంటి తరుణంలో ఆక్వాకల్చర్ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టం కట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ వ్యవసాయ క్షేత్రాల్లో, ముఖ్యంగా ఈ మోడీ గ్రామంలో ఈ వేలాది ఎకరాల్లో ఈ పీత సాగు కావచ్చు, పండుగప్ప, వివిధ రకాలైనటువంటి ఆక్వాకల్చర్ సాగు చేస్తున్నటువంటి రైతులు మన మధ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ పీతల సాగు విధానం ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీత సాగు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ వనామీ వల్ల అందరూ వెక్స్ అయిపోయి ఉన్నామండి. దాని కల్చర్ రిస్క్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ పీత వల్ల బెనిఫిట్స్ ఎక్కువ కనబడుతున్నాయి. ప్లస్ ఈ కల్చర్ కొత్తగా అడాప్ట్ చేసుకున్నాం మేము. ఆల్రెడీ ఇది బయట దేశాల్లో సక్సెస్ అయిపోయింది. ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఔత్సాహకులు మొత్తం కొత్త ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా వచ్చి కల్చర్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. ఈ మధ్యకాలంలో వ్యవసాయం అనగా రైతులే కాకుండా విద్యార్థులు, అలాగే విధంగా యువత ఎక్కువగా చదువుకున్నటువంటి ఉద్యోగులు కూడా వ్యవసాయం మీద ఆకర్షితులవుతున్నారు. ఆ విధంగా మీరు చూస్తే కొత్త వంగడాలకి, కొత్త ఔత్సాహికమైనటువంటి వ్యవసాయం చేయడానికి గల కారణాలు ఏంటి, దోహదపడిన అంశాలు ఏంటి సార్? దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టడీ చేసినప్పుడు రిజల్ట్స్ అన్నీ బాగున్నాయండి. ఈ న్యాచురల్గా వేసే కల్చర్కి దీనికి చాలా డిఫరెన్సెస్ కనబడ్డాయి మాకు. ప్లస్ దీంట్లో ఈల్డింగ్ రేట్ బాగున్నది. ప్లస్ కెనాబాలిజం అండి, పీతలు వచ్చేటప్పుడు కెనాబాలిజం అయినప్పుడు ఒకదాన్ని కూడా తినేస్తూ ఉంటాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి ఆల్రెడీ మేము బయట నెట్లో సెర్చ్ చేసి అన్నీ చూసి కొంతమంది గైడెన్స్ తీసుకుని ఈ టైప్ కల్చర్ ప్రిఫర్ చేస్తున్నాం. అంటే మనం చూస్తే కనుక ఆక్వా కల్చర్ చూసాం, ఫిష్ కల్చరు, ఇట్లా ఈ విధంగా పీతల కల్చర్, ఈ పీతల కల్చర్లో మీరు డిఫరెంట్గా సాగు చేస్తున్నారు. అంటే చెరువులో వ్యవసాయం కాకుండా బాక్సులు వ్యవసాయానికి, దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి? అదేవిధంగా ఈ ఇత్తనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? దీన్ని బాక్స్ కల్చర్ చేయడానికి కారణాలని మామూలు న్యాచురల్ కల్చర్ దీన్ని కంపేర్ చేసుకుంటే దీని ఈల్డ్ ఎక్కువ వస్తుందండి. బాక్స్ కల్చర్లో ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది దానికి. న్యాచురల్ కల్చర్లో అయితే అండర్ వాటర్లో ఉంటాయి కాబట్టి మనకి ఎంత అవైలబుల్ అవుతుందో తెలియదు, ఎంతవరకు ఉన్నదో తెలియదు, అసలు దాన్ని పట్టుబడి రిస్క్ అండి. ప్లస్ ఈ బాక్స్లో అయితే ఈ ప్రాబ్లం ఉండదు, మనం అప్ టు డేట్ చెకింగ్ చేసుకోవచ్చు, దాని అవైలబిలిటీ, దాని కండిషన్ అన్నీ చూసుకోవచ్చు. ఈల్డింగ్ కూడా బాగుంది. అది ఒక ఎకరాకు వచ్చి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఎకరానికి మొత్తం సాగు చేయడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఫీడ్ అంటే ఆహారం, దానికి పెట్టే ఆహారం ఎక్కడి నుంచి సేకరిస్తారు, మొత్తం ఖర్చు ఏ విధంగా అవుతుంది? ఎకరాకు వచ్చి దీని బాక్స్ క్యాపబిలిటీ బట్టి అంటే 8,000 మినిమం వేసుకోవచ్చు. తర్వాత రైతు క్యాపబిలిటీ బట్టి ఇన్వెస్ట్ చేసుకునే దాన్ని బట్టి మేము అయితే ప్రస్తుతానికి 10,000 ప్రిపేర్ చేస్తున్నామండి. ఆల్రెడీ వర్క్ ప్రిపరేషన్లో ఉన్నాం. ఖర్చు వచ్చేటప్పటికి బాక్స్ వచ్చి 400 పడుతుందండి మాకు. దానికి తగ్గట్టు మళ్ళీ పీవీసీ పైపులు ఇవన్నీ క్రాబ్ మాకు జిఎల్ రూపంలో చెన్నై నుంచి అవైలబుల్గా ఉంది. కొంచెం అవి కూడా రేట్లు అప్ డౌన్స్ ఉన్నాయండి. అవి కాస్ట్ ఓవరాల్గా కాస్ట్ మా 10,000 బాక్స్కి వచ్చేటప్పటికి మాకు 50 లాక్స్ అవుతుందండి ఖర్చు. అంటే ప్రస్తుతం ఈ పండించినటువంటి పంటకు దిగుబడి అంటే ఏ విధంగా ఉంటుంది, అదే ఎక్స్పోర్ట్ విధానం కానీ మీకు రేటు కేజీకి వచ్చి, ఒక పీత కేజీకి వచ్చి రేటు ఏ విధంగా పలుకుతుంది? మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే కేజీ వచ్చి ఎక్సెల్ 1200 రూపీస్ ఉందండి. దాన్ని మేము జిఎల్ వచ్చేటప్పుడు పర్చేస్ చేసేటప్పుడు 650 ఉందండి. 650 సీడింగ్ క్రాప్స్లో 8 to 12 pieces వస్తాయి మనకి. అది మ్యాక్సిమం సర్వైబిలిటీ మాకు 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 30% వచ్చేస్తే మాకు మా పెట్టుబడులు వచ్చేసినట్టు. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ కల్చర్ మీరు ఈ ఏదైతే ఇప్పుడు ఈ పీతల సాగు ఉందో ఈ సాగుకి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం నుండి ఎటువంటి మీకు సహకారం అందిస్తే ఏ సహకారాన్ని మీరు కోరుకునే అవకాశాలు ఉన్నాయంటారు? సమస్యలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఒకటి ఉందండి. ఎక్కువ సెలినిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సరౌండింగ్స్ వనామీ వల్ల కంటామినేట్ అవుతుంది వాటర్. ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏంటంటే మంచి టెక్నీషియన్స్, టెక్నికల్ సపోర్టు. మాకు ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవండి. కరెంటు ప్రాబ్లం ఒకటి ఉంది మాకు. కరెంటు అవైలబిలిటీస్ ఇవన్నీ వేస్తే ఇంకో కొంచెం అడ్వాన్స్డ్గా టెక్నాలజీ వాడుకుని మేము ఇంప్రూవ్ చేయగలం.
దీని నుంచి గవర్నమెంట్ ప్రోత్సాహం అయితే ప్రస్తుతానికైతే ఏమీ లేదన్నాయి. మనం చూస్తే కనుక ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా రైతులే కాకుండా తమిళనాడు రైతులు కూడా ఈ యొక్క ఈ పీతల సాగుకి ఆకర్షణ ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. సార్ చెప్పండి, అసలు మీరు తమిళనాడు రాష్ట్రంలోనే విస్తారంగా వ్యవసాయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ వచ్చి సెలినిటీ బాగుంది, అందువల్ల ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఇప్పుడే ఫస్ట్ వచ్చింది, బాగానే ఉంది, బాగుండాలని చెప్పి మేము ఇప్పుడు దిగుతున్నాం. ఇక్కడ ఎలా ఉందండి, ఇక్కడ సాగు విధానం ఏ విధంగా ఉంది? మాకు మేము ఇప్పుడు వచ్చి దగ్గర 1.5 మంత్ మేము వచ్చి వెళ్తున్నాం. ఇక్కడ ఇక్కడ ఎట్ట ఉంది ఏమేమి చెప్పి మా ప్రాసెస్ చూసి ఇప్పుడు మేము దిగుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ బాగానే ఉంది. మార్కెట్ విధానం ఎలా ఉంది? అదేవిధంగా విత్తనం ఈ సీడ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు మీరు? ఇంకా ఇప్పుడే ప్రాసెసింగ్లో ఉన్నాం, ఇంకా మేము ఇంకా ఫుల్ డెవలప్లో దిగలేదు, ఇంకా 100% దిగలేదు. మొత్తం మీదకి మనం చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నర్సాపురం మండల పరిధిలో ఉన్నటువంటి మోడీ గ్రామంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఈ మండల పరిధిలో ఉన్నటువంటి వేలాది ఎకరాల్లో అంటే సుమారుగా 100,000 ఎకరాలు పైబడే ఈ యొక్క వివిధ రకాలైనటువంటి పంటలు ఈ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ పీతల సాగు చూస్తే కనుక ఈ పీతల సాగు విధానం చాలా రైతుకి అనుకూలంగా అనుకూలమైనటువంటి వాతావరణంలో పీతల సాగు జరుగుతుందని తెలుస్తుంది. మనం చూస్తే ఈ పీత విధానాన్ని పెంచే విధానాన్ని వ్యవసాయం విధానాన్ని కూడా మనం చూస్తే కనుక ఇక్కడ ఈ పీత దానికి పెంపకానికి కావలసినటువంటి దోహదపడే ఈ ఫీడ్ విధానంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖర్చుతో ఈ రైతులు ఎంతో ఖర్చు దాదాపు 50 లక్షల రూపాయల వరకు కూడా ఎకరానికి ఖర్చు పెట్టి ఈ పీతలను సాగు చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాలకి రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం దృష్ట్యా ఈ యొక్క పీతల సాగు కావచ్చు, ఈ యొక్క ప్రాన్ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ఫిష్ కల్చర్ కావచ్చు, ఈ కల్టివేషన్ని ఎక్కువగా డెవలప్ చేసి ఇక్కడ రైతులకు కావాల్సినటువంటి వసతులు సబ్సిడీ విధానాలను కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ఏర్పాటు చేసినట్లయితే తప్పనిసరిగా రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సాధించే విధంగా ఇక్కడ ఈ వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తెలుస్తుంది. మనం చూస్తే కనుక ఈ పీతలు కూడా విధానం ఏ విధంగా పెంచుతున్నారనేది పీతలకు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి డిమాండ్ను బట్టి ఇక్కడ పీతల సాగు జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఒక కేజీ పీత వచ్చినప్పటికీ 900 నుండి 1300 రూపాయల కేజీ పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇది ఈ సాగు కానీ విస్తారంగా పెరిగితే కనుక రాష్ట్రానికి మరింత ఆదాయం, అంటే ఏదైతే మనం చూస్తే కనుక ఇటు ఈ సాఫ్ట్వేర్ రంగంలో వచ్చినటువంటి 100,000 కోట్ల రూపాయలు ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మించి ఈ ఆక్వాకల్చర్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి దిశగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాని విధంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా ఇక రైతాంగానికి ఉపయోగపడితే కనుక రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆక్వాకల్చర్ మరింత ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందితే కనుక రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయనే అభిప్రాయంలో ఇక్కడ రైతులు ఉన్నట్టు తెలుస్తుంది. చికెన్ మటన్ కన్నా ఆక్వా ఫుడ్స్ను ఎక్కువ మంది తినటానికి ఇష్టపడుతుంటారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచబడిన రొయ్యలకు ఇప్పటి వరకు అధిక డిమాండ్ ఉందని చెప్పవచ్చు. కిలో రొయ్యల ధర ఇప్పుడు మార్కెట్లో గమనించినట్లయితే 800 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇక పీతల ధరను మార్కెట్లో గమనించినట్లయితే వీటిని 3 భాగాలుగా విభజించి అమ్మకాలు జరుపుతుంటారు. ఎక్సెల్ రకం పీతలు 1100 రూపాయల నుంచి 1200 రూపాయలు ఉంటుంది. బిగ్ సైజు పీతలు 850 రూపాయలు. స్మాల్ సైజు పీతలైతే కిలో 700 రూపాయల వరకు ధర పలుకుతుంది. అంతటి ప్రియమైన ధరను కైవసం చేసుకున్న ఈ పీతలు రైతులకు కూడా సిరుల పంటను పండించబోతున్నాయా అంటే అవుననే చెప్పొచ్చు. పరుగులో ముందుండటానికి ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సాగును దినదినాభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఆ దిశగా అడుగులు కూడా వేగంగా ముందుకు వేస్తుంది. ప్రతీ నెల ఆక్వారంగంపై సమీక్షలు చేస్తూ రొయ్య ఉత్పత్తి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటుంది. రొయ్య రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. గతంలో కంటే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో 6.15 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న వనామీ రొయ్య ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా సిరులు కురిపించడంలో ముందుంటుంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రొయ్యల సాగు జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం గత 2 ఏళ్లుగా రొయ్యల సాగు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. సాగు విస్తీర్ణం పెంచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. భారతదేశం నుంచి విదేశాలకు ఎన్ని రకాల ఉత్పత్తులు ఎగుమతి అవ్వాలన్నా రొయ్యలది మాత్రం ఒక ప్రత్యేక స్థానమని చెప్పవచ్చు.
విదేశీ మార్కెట్లో మన రొయ్య ధర రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో రైతాంగమంతా కూడా రొయ్యల సాగుపైనే దృష్టి కేంద్రీకరించింది. అందులో గోదావరి జిల్లాల రైతాంగం ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. వనామీ రాకతో రైతులకు పెరిగిన ఆదాయం. గతంలో రొయ్యల సాగులో టైగర్ రొయ్యే కీలక పాత్ర పోషించింది. మార్కెట్లో ఆ రొయ్య టైగర్ అనే అనిపించుకుంది. 1990 వరకు ఇక్కడి రొయ్య విదేశీ మార్కెట్కు అంతగా పరిచయం లేదు. 1990 తరువాత అమెరికా, చైనా, జపాన్, థాయిలాండ్, వియత్నాం, తైవాన్, మలేషియా తదితర దేశాల్లో భారత్ రొయ్యకు డిమాండ్ పెరిగింది. దీంతో భారత్ రొయ్యకు ఎదురే లేకుండా పోయింది. ఆ తరువాత కాలంలో టైగర్ రొయ్యలకు వైరస్ సోకటంతో రైతులు కుదేలయ్యారు. 2008 వనామీ రకం రొయ్యల రాకతో మళ్ళీ రైతు పుంజుకున్నాడు. విదేశీ మార్కెట్ను సైతం వనామీ రొయ్య శాసిస్తుంది. ప్రపంచంలోని మరే దేశంలో ఇంతటి నాణ్యమైన రొయ్య లభించకపోవడంతో ఒక ప్రత్యేక స్థానం లభించిందని చెప్పవచ్చు. దీంతో అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తరహాలో వనామీ రొయ్య ధర ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుత సీజన్లో 20 కౌంట్ వనామీ కిలో 600 నుంచి 800 వరకు కొనుగోలు చేస్తున్నారు. అలాగే 30 కౌంట్ 400 నుంచి 550 వరకు పలుకుతుంది. ఈ తరుణంలో రొయ్యల తలదన్నే విధంగా పీతలు ముందంజలో దూసుకుపోవడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. మేలు రకం పీతలు కిలో 1200 రూపాయల వరకు పలుకుతుండటంతో ఆక్వా రైతులు నివ్వెరపోతున్నారు. ఇకనైనా ఆక్వా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే భారతదేశానికి ప్రతి ఏటా మరో 20,000 కోట్ల రూపాయలు చేకూరుతుంది. రాష్ట్రం ప్రగతి పదంలో నడవటానికి ఎంతో సమయం పట్టదని ఆశిస్తూ మీ జై కిసాన్ ఇదే నేటి జల వ్యవసాయం కార్యక్రమం తిరిగి మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుంటుంది. మీ జై కిసాన్ అంతవరకు సెలవు. నమస్కారం.